హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. మీకు కుట్టి స్టోరీ చెప్తా. రోడ్డు మీద చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ ఆ కారు నాపి విండో దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఇప్పుడు సీఎం కాన్వాయ్ వెళ్తుంది, సో ఒక్క వెహికల్ కూడా ముందుకు కదలకూడదు అని చెప్పాడు. ఆ కారులో ఉన్నతను, సరే ఎంతసేపు ఆపుతారు అని అడిగాడు. ఒక 30 మినిట్స్ సార్ అని చెప్పాడు ఆ పోలీస్. సీఎం కాన్వాయ్ వెళ్ళడానికి 30 మినిట్స్ అవసరమా, ఎందుకు అని అడిగాడు ఆ కారులో ఉన్న మనిషి. పోలీస్ ఏం మాట్లాడలేదు. కాసేపు కారులో కూర్చున్న అతను డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న పాన్ షాప్ లో సిగరెట్ కొనుక్కొని స్టైల్ గా కాల్చడం స్టార్ట్ చేశాడు. సిగరెట్ స్టైల్ గా కాల్చుతున్నాడు అంటేనే మీకు అర్థమైపో ఉండాలి అతను ఎవరా అని చెప్పి. ఎస్, హీఈస్ అవర్ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ అలా రోడ్డుపై కనపడేసరికి విత్ ఇన్ సెకండ్స్ లో ఆ రోడ్డు మొత్తం జనాలతో నిండిపోయింది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. చివరకు అతను రజనీ దగ్గరికి వచ్చేసి, సార్ ప్లీజ్ సార్ మీరు కార్ ఎక్కండి, ట్రాఫిక్ క్లియర్ చేస్తాను అని రిక్వెస్ట్ చేశాడు. రజనీ మాత్రం, సీఎం కాన్వాయ్ రోడ్డు క్రాస్ అయితే కానీ నేను కదలను అని చెప్పి కూర్చున్నారు. అది రజనీకాంత్ అంటే. ఈ స్టోరీలో మీకు రజనీకాంత్ రెబల్ నేచర్ తెలుస్తుంది కదా. ఇలాంటివి ఆయన లైఫ్ లో చాలా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, బయటికి కూల్ గా కనిపించే రజనీ కూలీగా స్టార్ట్ అయ్యి కార్పెంటర్ గా, బస్ కండక్టర్ గా, తర్వాత విలన్ గా ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు అని ఈ వీడియో దాని గురించే. అసలు మూవీస్ లోకి రాకముందు ఆయన లైఫ్ ని ఎలా లీడ్ చేసేవారో చెప్పడానికే ఈ వీడియో. రజనీకాంత్ ఈ పేరు చెప్తే ఒక్క తమిళనాడులోనే కాదు హోల్ ఇండియాకే పోనకలు వచ్చేస్తాయి. మన జనరేషన్ కి స్టైల్ అంటే ఫస్ట్ గుర్తు చెప్పారు రజనీకాంత్. ఆయన గురించి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ అండ్ వీడియోస్ చూసి ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలిసాక మా ఊళ్ళు గగ్గురు పొడిచింది. రజనీకాంత్ గతంలో ఇంత డార్క్నెస్ ఉందా అనిపించింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో రాజ్ బహదూర్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనిపించింది. అలానే రజనీ సార్ సింప్లిసిటీ గురించి మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మీకందరికీ అరవింద స్వామి గారు తెలుసు కదా, అదే మన ధ్రువాలో సిద్ధార్థ అభిమన్యు. అతని ఫస్ట్ మూవీ దళపతి. ఆ మూవీలో మన రజనీకాంత్ గారే హీరో. అప్పటికే రజనీకి సూపర్ స్టార్ స్టేటస్ వచ్చి చాలా కాలం అయింది. ఆ సినిమా షూటింగ్ టైంలో ఒకరోజు తనకి సీన్స్ ఇప్పుడు లేవని చెప్పి అరవింద స్వామి ఆ ప్లేస్ లో ఉన్న ఒక గదిలోకి వెళ్ళి పడుకున్నారు. లేచి చూసేసరికి రజనీకాంత్ కింద పడుకుని ఉన్నారు. అరవింద స్వామి కంగారు పడిపోయి అసిస్టెంట్ పిలిచి అడగ్గా, సార్ ఇది రజనీ సార్ రూమ్, మీకు తెలియక మీరు పడుకున్నారు, ఆయన చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా కింద పడుకుని పోయారు అని చెప్పారు. అలా కింద పడుకున్న సూపర్ స్టార్ రజనీ సింప్లిసిటీకి అరవింద స్వామి ఫిదా అయిపోయారు. ఇలాంటివి రజనీ లైఫ్ లో బోర్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అసలు రజనీకాంత్ ఎందుకంత సింపుల్ గా ఉంటాడు అంటే, నాకు తెలిసినంత వరకు ఆకలి బాధని పేదరికపు చీకట్లని దాటుకుని వచ్చిన వాడు గతాన్ని అంత త్వరగా మర్చిపోలేడు. మనం ఉన్నన్ని నాళ్ళు అది మనతోనే ఉంటుంది. సూపర్ స్టార్ కి కూడా అదే జరిగింది. రజనీకాంత్ గారి గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకు ఓ విషయం చెప్పాలి. మనకి రజనీ ఎంత ఇష్టమో ఆయన చెప్పే స్పిరిచువల్ డైలాగ్స్ కూడా అంతే ఇష్టం కదా. వాటి కోసం ఆయన ఎన్ని బుక్స్ చదివి ఉంటారు చెప్పండి. మీరు కూడా ఇలా బుక్స్ చదివి స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారా? మీకోసం నేనిచ్చే బెస్ట్ సజెషన్ కుకో ఎఫ్ఎం. ఇందులో ఉన్న బుద్ధ స్పిరిచువాలిటీ ఫర్ లీడర్షిప్ అండ్ సక్సెస్ ఆడియో బుక్ డెఫినెట్ గా మీకు నచ్చేస్తుంది. ఆలోచనల నుండి అవగాహన వరకు వెళ్ళండి, మీ ఆలోచనని ఆచరణలో పెట్టండి అని చెప్పే ఈ బుక్ మీ థాట్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నాకైతే నచ్చింది, మీరు కూడా వినండి. కుకో ఎఫ్ఎం ఇస్ ఎ వెరీ యూస్ఫుల్ యాప్ with huge content library in your language and also indulo 10,000 ki paiga audio shows available unnai. ప్రతి వీక్ న్యూ బుక్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మీకు గనక కుకో ఎఫ్ఎం మీద 50% ఆఫర్ కావాలంటే థైవ్యూ 50 THYVIEW50 అనే కోడ్ యూస్ చేయండి అండ్ 1 year సబ్స్క్రిప్షన్ పొందండి. యాప్ వాడుతుంటే ఈ ఫీచర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. లైక్ ఆడియో స్పీడ్, మీకు కావాల్సిన స్పీడ్లో ఆడియో వినొచ్చు. న్యూ బుక్స్ అప్డేట్ నోటిఫికేషన్స్, కొత్త బుక్స్ యాడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. యాడ్ నోట్స్ ఫర్ పర్టికులర్ ఎపిసోడ్స్, పర్టికులర్ ఎపిసోడ్స్కి మీరు నోట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రైవసీ సెట్టింగ్స్, ఈ ఫీచర్స్ అన్ని కుకో ఎఫ్ఎంలో అవైలబుల్ ఉన్నాయి. కుకో ఎఫ్ఎంకి ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని వాళ్ళకి తెలియజేయవచ్చు. కుకో ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. రజనీకాంత్, అతని ప్రేమ సముద్రం, అతని కోపం ప్రళయం, అతని జాలి వర్షం. ఏంటి త్రివిక్రమ్ మాటల్లో ఉన్నాయా? వీడియో మొత్తం చూడండి. ఈ మాటలు రజనీకి ఎంత కరెక్ట్గా సెట్ అవుతాయో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో రజనీకాంత్ అని ఒక మాస్ యుఫోరియాని సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, ఆయన లైఫ్లో చాలా మందికి తెలియని ఒక లో అండ్ డార్క్ ఫేస్ని మీకు పరిచయం చేయడానికి. రజనీకాంత్ గురించి ఈ విషయాలు నాకు తెలిసాక ఇన్ని రోజులు రజనీకాంత్ సింప్లిసిటీ గురించి విన్న స్టోరీలు నిజంగా జరిగాయా అని ఎక్కడో చిన్న డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు రజనీకాంత్ అంటే అంతకు మించి అనిపిస్తుంది. వీడియో మొత్తం చూడండి, మీకు కూడా సరిగ్గా ఇలానే అనిపిస్తుంది. రజనీకాంత్ ఒక మరాఠీ ఫ్యామిలీలో పుట్టారు, కానీ వీళ్ళు మైసూర్లో ఉండేవాళ్ళు. వీళ్ళ నాన్న రామోజీరావు గైక్వాడ్ ఒక కానిస్టేబుల్. రజనీకాంత్ పుట్టగానే అందరూ, ఇదేంటి ఇలా నల్లగా పుట్టాడు, అందులోనూ మెల్లకన్నుతో పుట్టాడు అని వాళ్ళ అమ్మతో చెప్పారు. ఏంటి రజనీకి మెల్లకన్న? షాక్ అవ్వకండి, నిజమే అది.
కానీ ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ అమ్మగారు మాత్రం నా కొడుకు రాజులా ఉంటాడని మురిసిపోయేవారు. కొడుకు ఛత్రపతి శివాజీరావు అంత గొప్పోడు అవ్వాలి అని చెప్పి తనకి శివాజీరావు గైక్వాడ్ అనే పేరు పెట్టారు. కానీ అంత ప్రేమగా చూసుకునే వాళ్ళ అమ్మగారు రజనీకాంత్కి 8 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. ఎప్పుడైతే వాళ్ళమ్మగారు చనిపోయారో రజనీకాంత్ చాలా మొరటుగా తయారైపోయారు. అసలు ఒకప్పటి రజనీకాంత్ వేరు, మనం ఇప్పుడు చూస్తున్న రజనీకాంత్ వేరు, తన క్యారెక్టరే వేరు. బాబా సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ తెలుసు కదా, సినిమాల్లోకి రాకముందు రజని ఎగ్జాక్ట్గా అలానే ఉండేవారు. క్రికెట్ ఆడడం, గొడవలు చేయడం, వాళ్ళ అన్న దగ్గర డబ్బులు కాజేసి సినిమాలకి వెళ్ళడం, ఇలా ఒకటేమిటి చాలా ఉన్నాయి. డిటెక్టివ్ నోవెల్స్ చదివి అది తనకి నచ్చినట్టు మార్చి క్లాస్ రూమ్లో అందరికీ వినిపించేవారు. అందరితో కలిసి గొడవలు కూడా పడేవాడు. అన్నయ్యలు రజని అల్లరి తట్టుకోలేక రామకృష్ణ ఆశ్రమంలో జాయిన్ చేశారు. ఎన్ని చేసినా సరే రజని అల్లరి మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత కొంత పెద్దవాడయ్యాక ఈ అల్లరి ఇంకా పెరిగింది. జిమ్ జాయిన్ అయ్యి బాడీ పెంచి షర్ట్ బటన్స్ తీసేసి పైకి ఎగరేసుకొని ఒక రౌడీలా రోడ్డు మీద తిరిగేవాడు. తిరగడం ఏంటి, అప్పట్లో రజనీని అందరూ రౌడీ అనే పిలిచేవారు. రజనీకి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేది. వాళ్ళతో కలిసి కళ్ళు దాగి ఇంట్లో దొరకకుండా ఉల్లిపాయ తినేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఒకవేళ బీర్ తాగినా కిక్ రాకపోతే మళ్ళీ కళ్ళే తాగేవారు. రజనీతో క్రికెట్ అంటే చాలు, వాళ్ళ ఫ్రెండ్స్ భయపడిపోయేవాళ్ళు. ఎందుకంటే రజనీ ఎప్పుడు క్రికెట్ ఆడినా ఏదో ఒక గొడవ తెచ్చేస్తూ ఉంటాడు. టైపింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి అక్కడున్న క్యారమ్ బోర్డు ఎత్తుకొచ్చేయడం, సినిమాకి వెళ్లి క్లైమాక్స్ ముందు బయటకు వచ్చేసి మళ్ళీ అదే టోకెన్ పట్టుకుని ఇంకొకసారి సినిమాకి వెళ్ళిపోవడం, ఇలా అల్లరి పనులు రజనీ చాలా చేసేవారు. ఇదేం చూశారు, ఒకసారి రజనీకాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ముందు తాగుతున్నారు. వెనక టేబుల్లో ఎవరో కూర్చున్నారు. రజనీకాంత్ అతన్ని అలా చూస్తూ ఉన్నాడు. రజనీ ఫ్రెండ్ ఏమైంది అలా చూస్తున్నాడు అని వెనక్కి తిరిగి చూసేలోపు రజనీకాంత్ ఒక్కసారిగా లేచి ఆ వెనక టేబుల్లో కూర్చున్న అతన్ని ఫిల్మని కొట్టాడు. అంతే, అలా కొట్టేసి రజనీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పరిగెత్తేశారు. కానీ రజనీ దొరికిపోయారు. రజనీ చొక్కా చిరిగిపోయింది, నోటి నుండి రక్తం. అందరూ వెళ్ళిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అసలు ఎందుకురా వాడిని కొట్టావు నువ్వు అని అడిగితే వాడు నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు రా, అందుకే ఒకటి ఇచ్చా అని చెప్పారు. అంతే, ఆ మాటకి అందరూ షాక్ అయిపోయారు. యంగ్స్టర్ గా ఉన్నప్పుడు రజనీ అంత వైలెంట్ గా ఉండేవారు. ఎవరైనా 6 నిమిషం తనని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే గొడవకి వెళ్ళిపోయేవాడు. ఏంటి ఇదంతా విన్నాక మీకు మైండ్ లో రజనీకాంత్ ఇమేజ్ మారిపోయింది? కామ్ అండ్ కూల్ గా ఉండే రజనీకాంత్ ని ఇలా వైలెంట్ గా ఊహించుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా, నాకు కూడా అంతే. మరి ఇంత జరుగుతున్న రజనీ వాళ్ళ ఫాదర్ ఏమనేవారు కాదా అని అడిగితే అనడం ఏంటి, రజనీ తప్పు చేశాడని తెలిస్తే చాలు కత్తి పట్టుకుని రజనీ వెంటబడేవారు. ఆయన రజనీ పెద్ద పెద్ద కేకలు వేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి రజనీని కాపాడేవారు. తన ఊర్లో అందరూ రజనీని రౌడీ అని పిలిచేవారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడు చేతిలో సైకిల్ చైన్ పట్టుకుని కొట్టు చంపు అని అరుచుకుంటూ తిరిగేవాడంట. ఎగ్జామ్కి వెళ్ళరా అని డబ్బులు ఇస్తే ఎలానో ఫెయిల్ అయిపోతా అని చెప్పి ఆ డబ్బులతో ట్రైన్ ఎక్కి అప్పటి సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ ని చూడడానికి వెళ్ళిపోయారు. అక్కడ తిరిగి తిరిగి డబ్బులు అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేసారు. తన ఫ్రెండ్స్తో కలిసి ఒక అమ్మాయి వెంటపడి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే గడిపి మార్నింగ్ ఇంటికి వచ్చి ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొచ్చా అని చెప్పాడంట. ఇలా ఉంటే రజనీ లైఫ్ కష్టం అని చెప్పి వాళ్ళ ఫాదర్ రజనీని ఒక వర్క్ షాప్ లో పనికి పెట్టించారు. కానీ పని నచ్చక బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత కార్పెంటర్ గా చేశాడు. ఒక కాపర్ ఫ్యాక్టరీలో అటెండర్ గా కూడా చేశారు. అక్కడ కూడా గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసారు రజనీ. ఆఖరికి బియ్యం మూటలు కూడా మూసి కూలీగా కూడా పనిచేశాడు. కానీ ఎప్పుడైతే రజనీ బస్ కండక్టర్ గా జాయిన్ అయ్యారో తనకి రాజ్ బహదూర్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యారు. రజనీ లైఫ్ కి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అక్కడే దొరికింది. అసలు రజనీకి నిజమైన ఆకలి బాధలంటే ఏంటో తెలిసిన ఫేస్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న రజనీ సింప్లిసిటీకి కారణమైన ప్రతి ఇన్సిడెంట్ ఈ ఫేస్ లోనే జరిగింది. ఏంటి, ఎప్పుడు చూసినా రజనీకాంత్ రాజ్ బహదూర్ ఫ్రెండ్షిప్ గురించి అంత గొప్పగా చెప్తారు, అసలు వాళ్ళ స్టోరీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అసలు రజనీ లైఫ్ లో డార్క్ ఫేస్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తా అన్నీ క్లియర్ గా చెప్తా. ఇంటి దగ్గర రజనీ చేసే పనులకి తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ రజనీకి ఒక కండక్టర్ జాబ్ చూశారు. అక్కడ రజనీకాంత్ని టోకెన్ నెంబర్ 33 అని పిలిచేవారు. కాకి బట్టలు వేసుకుని చేతికి ఒక బ్యాగ్ వేసుకుని నెలకి 175 రూపాయలకి కండక్టర్ గా జాయిన్ అయ్యారు రజనీకాంత్. తన కండక్టర్ గా ఉన్న రూట్ బస్ కి డ్రైవరే మన రాజ్ బహదూర్. అక్కడే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అప్పటి నుండే రజనీకాంత్ కి ఒక స్టైల్ ఉండేది. టికెట్స్ కొట్టేటప్పుడు కూడా రజనీ చాలా స్టైల్ గా చేసేవారు. అప్పట్లో బస్ డిపోకి కళామండలి అనే ఒక నాటకాల సంఘం ఉండేది. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసే రజనీకాంత్ ఆ కళామండలిలో జాయిన్ అయ్యి నాటకాలు వేసేవారు. ఆయనకి తెలుగులో NTR అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా స్టేజ్ మీద దుర్యోధనుడు క్యారెక్టరే వేసేవాడు. గద ఎత్తేటప్పుడు కూడా స్టైల్గా ఆ చేతి నుండి ఈ చేతికి గద విసిరి ఎత్తేవారు. నాటకంలో చిన్న రోల్ చేసినా తన స్టైల్తో స్టాండ్అవుట్ అయ్యేవారు రజనీకాంత్. ఇదంతా చూసిన తన ఫ్రెండ్ రాజ్ బహదూర్ నీకు యాక్టర్గా చాలా మంచి భవిష్యత్తు ఉంది అని ఎంకరేజ్ చేసేవారు. అప్పట్లో నాటకాలు వేయాలి అంటే స్టేజ్ ఎక్కిన ప్రతి ఆర్టిస్టు 200 రూపాయలు టికెట్స్ అమ్మాలి.
కానీ ఒకరోజు రజని 100 రూపాయలకి మాత్రమే అమ్మగలిగారు. తను మేకప్ వేసుకుంటుంటే మేనేజర్ వచ్చేసి ఇంకో 100 రూపాయలు ఇస్తే కానీ స్టేజ్ ఎక్కనివ్వను అని చెప్పారు. కానీ రజని మాత్రం, సార్ 2 రోజుల్లో తెచ్చి ఇచ్చేస్తాను, మా అన్నయ్య వదిన నాటకం చూడడానికి వచ్చారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని ప్రాధేయపడ్డాడు. కానీ అతను మాత్రం కరగలేదు. చివరికి ఆ నాటకం రజనీ రోల్ లేకుండానే వేశారు. తను అన్నా వదినల ముందు నటించలేకపోయానని ఆ రోజు రజనీకాంత్ చాలా ఏడ్చారు. కానీ ఇదంతా మొదలే. ఇలాంటివి ఎన్నో అవమానాలు కష్టాలు రజనీ జీవితంలోకి రాబోతున్నాయని ఆయనకప్పుడు తెలీదు. అలా మార్నింగ్ అంతా కండక్టర్ జాబ్ చేస్తూ ఈవినింగ్ నాటకాలు వేస్తూ రజనీకాంత్ జీవితం సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. కానీ రజనీ ఫ్రెండ్ రాజ్ బహదూర్ మాత్రం ట్రై చేస్తే రజనీ పెద్ద యాక్టర్ అవుతాడని అనేవారు. అనుకోవడమే కాదు, రజనీకాంత్ని సినిమాల్లోకి వెళ్ళమని ఎంకరేజ్ చేశారు. అప్పుడే కొత్తగా చెన్నైలో యాక్టర్స్ కోసం ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. రజనీకాంత్ని దానికి అప్లై చేయమని చెప్పారు. రజనీ అందులో సెలెక్ట్ కూడా అయ్యారు. కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ జాబ్ సంగతి ఏంటి, అక్కడ డబ్బుల సంగతి ఏంటి అని రజనీ ఆలోచించారు. రాజ్ బహదూర్ మాత్రం, మంత్లో సగం రోజులు అక్కడ ట్రైనింగ్ తీసుకొని సగం రోజులు జాబ్ చేసుకో అని చెప్పి నేనే నీకు నెలకి 200 పంపిస్తాను, ఎక్కడైనా పీజీలో ఉండు అని చెప్పి రజనీని చెన్నై పంపించారు. ఫ్రెండ్ ఇచ్చిన ధైర్యంతో చెన్నైలో దిగి అక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయారు రజనీకాంత్. అక్కడ కొంతమంది రజనీకి ఫ్రెండ్స్ అయ్యారు. రాజ్ బహదూర్ ఎవ్రీ మంత్ రజనీకి డబ్బులు పంపిస్తూ ఉండేవారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒక మంత్ రాజ్ బహదూర్ మనీ పంపడం లేట్ అయిపోయింది. అప్పుడే రజనీ పస్తులు ఉండాల్సి వచ్చింది. నీకు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి రాజ్ బహదూర్ తన బంగారపు చైన్ రజనీకాంత్కి ఇచ్చేసి, నీకు డబ్బులు అవసరమైనప్పుడల్లా దీన్ని తాకట్టు పెట్టుకో, డబ్బులు వచ్చాక విడిపించుకో, కానీ పస్తులు మాత్రం నువ్వు ఉండద్దు అని చెప్పారు. అయిన వాళ్లే పట్టించుకొని ఈ రోజుల్లో తన ఫ్రెండ్ ఆకలి కోసం ఒంటి మీద బంగారం తీసేసి ఇచ్చాడంటే ఆ రాజ్ బహదూర్ ఫ్రెండ్షిప్ కి దన్నం పెట్టాలి. అసలు నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారా అనిపిస్తుంది నాకైతే. నిజంగా అన్కండిషనల్ లవ్ అంటే ఇదే. తను రజనీకి ఎందుకు హెల్ప్ చేయాలి, ఏవి ఆశించి చేస్తున్నాడు అంటే ఏమీ లేదు. తన ఫ్రెండ్ ఒక గొప్ప యాక్టర్ అవ్వాలి అన్న కోరిక తప్ప. రాజ్ బహదూర్ గొప్పతనం అది. అలా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో 2 ఇయర్స్ యాక్టింగ్ కోర్స్ చేశాడు రజనీ. అక్కడ రజనీకి పరిచయమైన ఫ్రెండ్స్ అందరికీ ఒక్కటే ప్రాబ్లం, అదే ఆబ్వియస్లీ డబ్బు. ఎవరి దగ్గర డబ్బు ఉండేది కాదు. వీరందరిలో రజనీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. వేసుకునే బట్టలు కూడా కండక్టర్ ప్యాంట్స్ మాత్రమే ఉండేవి. రజనీ ఫ్రెండ్స్ లో ఒకరు మార్నింగ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుని ఈవినింగ్ ఏమో ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. రజనీ గ్యాంగ్ ట్రైనింగ్ అయిపోగానే మెరీనా బీచ్ లో అలా తిరిగి రాత్రికి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయేవారు. అక్కడ తన ఫ్రెండ్ హోటల్ నుండి దొంగతనంగా తెచ్చిన ఫుడ్ తో అందరూ ఆకలి తీర్చుకునేవారు. ఏంటి ఆకలి రాజ్యం సినిమా గుర్తొస్తుందా? నిజమే. ఇలాంటివి రజనీకాంత్ శివాజీరావు గైక్వాడ్ గా ఉన్నప్పుడు చాలానే జరిగాయి. ఇలా వేసుకోవడానికి సరైన బట్టలు లేక మద్రాసులో ఉన్నప్పుడు తన కండక్టర్ కాకి ప్యాంట్స్ వేసుకుంటూ మైసూర్ వెళ్ళినప్పుడు రాజ్ బహదూర్ బట్టలు వేసుకునేవాడు రజనీకాంత్. ఇలా వెళ్తున్న రజనీ లైఫ్ లో ఒక్కసారి తన ఫ్రెండ్ పనిచేసే హోటల్ నుండి ఫుడ్ రాలేదు. ఆ రోజు హోటల్ క్లోజ్ చేసేశారు. రజనీ ఆకలి తట్టుకోలేకపోయారు. అది చూసి రజనీ ఫ్రెండ్ తనకి ఆ హోటల్ కిచెన్ రూమ్ తాళాలు ఇచ్చేసి ఏమైనా ఫుడ్ దొరికితే తినేసి వచ్చేయండి అని చెప్పాడు. రజనీ అలానే చేశాడు. కానీ దొరికిపోయాడు. ఇక అంతే. ఓనర్ తన ఫ్రెండ్ ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ కోసం ఉన్న ఒక్క సోర్స్ కూడా పోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న హోటల్లో ఓనర్ ని కాకబట్టి వీళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేసి కడుపు నిండా భోజనం చేసేవారు. దగ్గరలో ఎవరిదైనా పెళ్లి జరిగితే అక్కడికి వెళ్ళి కూడా తినేసేవాళ్ళు వీళ్ళు. ఇలా అయితే ఈ ఆకలి బ్రతుకులు తీరవని చెప్పేసి మళ్ళీ వీళ్ళు దొంగతనంగా ఫుడ్ తిన్న ఓనర్ కి సారీ చెప్పేసి ఒక కండిషన్ మీద తన ఫ్రెండ్ అక్కడ మళ్ళీ జాబ్ పొందాడు. ఆ కండిషన్ ఏంటో తెలుసా? రాత్రిపూట మన హోటల్ గేట్ దగ్గర ఆ నల్లోడు కనిపించకూడదు, కనిపిస్తే నీ ఉద్యోగం పీకేస్తా అనే కండిషన్ పెట్టారు ఆ ఓనర్. ఆ నల్లోడెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, మన రజనీనే. ఇది జరిగిన 10 ఏళ్లకి ఏ హోటల్లో అయితే తనకి ఎంట్రీ లేదు అన్నారో రజనీ అదే హోటల్లో తన ఫ్రెండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఒక మనిషి గ్రోత్ గురించి ఇంతకు మించిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి. చాలా రోజులు కష్టపడ్డాక రజనీకి బాలచంద్ర గారి అపూర్వ రాగంగల్ మూవీలో ఒక ఛాన్స్ దొరికింది. పేరేంటని అడిగినప్పుడు శివాజీరావు అని చెప్పారంట. అప్పటికే శివాజీ గణేశన్ లాంటి స్టార్ ఉండడంతో పేరు మారుద్దాం అని చెప్పేసి బాలచంద్ర గారు తనకి రజనీకాంత్ అని నామకరణం చేశారు. ఆయన ఏమనుకోని ఆ రోజు ఆ పేరు పెట్టారో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పేరు దేశమంతా మారు మోగిపోతుంది. ఇలా ఒక పక్క యాక్టింగ్ నేర్చుకుంటూ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఇంకొక పక్క కండక్టర్ జాబ్ చేసుకుంటున్న రజనీకాంత్ కి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. డ్యూటీలో తను ఇర్రెగ్యులర్ గా ఉంటున్నాడు అని చెప్పేసి రజనీని కండక్టర్ జాబ్ నుండి తీసేశారు. ఎంత బ్రతిమాలైనా సరే ఉద్యోగం మాత్రం మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఆఖరికి అక్కడే వర్క్ చేసే క్లర్క్ ద్వారా తన PF మొత్తం ఒక్క రోజులోనే తెప్పించుకున్నారు. అప్పట్లో రజనీ PF ఎంతో తెలుసా? 830 రూపాయలు. ఆ డబ్బులు తీసుకుని రజనీ ఇక యాక్టింగే తన కెరీర్ అనుకుంటూ మద్రాసు వచ్చేసారు. అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కూడా లాస్ట్ లో కూర్చొని క్లాసెస్లు వినేవారు.
ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం షర్ట్ మడతీసి గొడవకు వెళ్ళిపోయేవారు. రెంట్ తక్కువని రూమ్ లో వంట రూమ్ కి దగ్గరగా ఉండే బెడ్ పై పడుకునేవారు. ఆ వంట రూమ్ నుండి వచ్చే పొగలకి కళ్ళు మండిపోయేవి. అయినా సరే రజని అక్కడే ఉండేవారు. తన అవస్థ చూసి రజని ఫ్రెండ్ ఒకరు రజనిని తన రూమ్ కి తీసుకెళ్లిపోయేవారు. లైఫ్ లో ఇంత లో ఫేస్ ని చాలా ఇయర్స్ గా చూస్తున్న రజనీకాంత్ కి సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ఎస్టీమ్ అన్ని తక్కువగా ఉండేవి. ఊరికి కోపం వచ్చేసేదానికి ఒక మొరటోడిలా ఉండేవారు. డబ్బులు ఉండేవి కాదు, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. ఫ్రెండ్స్ అందరూ పేస్ట్ టూత్ బ్రష్ యూజ్ చేస్తుంటే తను మాత్రం పౌడర్ తో పళ్ళు తోముకునేవాళ్ళు. డాన్స్ ప్రాక్టీస్ లో అందరూ షార్ట్ లో వస్తే రజని ఒకటే ప్యాంట్ తో డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళిపోయేవాళ్ళు. తనని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకునేవారు. ఇంతలోని చూడడం వల్ల ఆయన చాలా డిస్టర్బ్డ్ గా ఉండేవారు. ఒక క్లారిటీ లేని లైఫ్ అయిపోయింది ఆయనది. రజనీకాంత్ ఎందుకు అలా ఉంటున్నాడో వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా అర్థమయ్యేది కాదు. కదిలిస్తే గొడవకి దిగేవాడు. మందు కొట్టాడా ఇక అంతే, ఏదో ఒక పెద్ద గొడవ జరగాల్సిందే. ఆ రోజు తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాక 5 రూపాయలు తక్కువని బెడ్ వదిలేసి నేలపై పడుకునేవాడు రజనీకాంత్. ఆ 5 రూపీస్ మెస్ ఖర్చులకు పనికొస్తాయని తన ఆలోచన. ఒక్కసారి వారం రోజులు స్నానం కూడా చేసేవారు కాదు. అన్ని రోజులు ఒకే షర్ట్ అండ్ ఒకే ప్యాంట్ తో ఉండేవారు రజని. ఇదే అనుకుంటే రజని తన కలర్ వల్ల కూడా మూవీ పోగొట్టుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రజనీకి ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కొన్ని రోజులు షూటింగ్ చేశాక నల్లగా ఉన్నాడు అని చెప్పేసి ఆ సినిమా నుండి తీసేశారు. ఇలాంటి లైఫ్ వినడానికి మనకి మనసు రావట్లేదు కదా. చిన్నప్పుడే అమ్మ చనిపోవడం, డబ్బులు లేకపోవడం, ఆకలి బాధ, చెడు అలవాట్లు, ఇవన్నీ రజనీని చాలా కిందకి దించేశాయి. ఇవన్నీ విన్నాక రజనీకి సినిమా ఛాన్సెస్ వస్తే తన లైఫ్ మారిపోతుంది అనుకుంటున్నారా? అది ఇంకో పెద్ద పంచాయతీ. మన బ్రతుకు మారినంత ఈజీగా మన బిహేవియర్, యాటిట్యూడ్ మారవు కదా. కొంచెం టైం పడుతుంది. కెరియర్ స్టార్టింగ్ లో రజనీకాంత్ ఫాస్ట్ గా డైలాగ్ చెప్పే స్టైల్ డైరెక్టర్స్ కి నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా రజనీకాంత్ స్పీడ్ మాత్రం తగ్గేదే కాదు. స్లోగా చెప్పవయ్యా అంటే అది నా స్టైల్ సార్ అని చెప్పేవారంట. మూవీలో ఛాన్సెస్ వచ్చాక కూడా తను ఎక్కడా మందు మానలేదు. రజని అపూర్వ రాగంగల్ కన్నా ముందు కన్నడలో ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా కోసం ప్రొడ్యూసర్ ఎదుట తన స్పెక్ట్స్ పెట్టుకునే స్టైల్, సిగరెట్ వెలిగించే స్టైల్ చూపించి డైలాగ్స్ చెప్పి ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా డైరెక్టర్ కి రజని గురించి, అంటే అతని తాగుడు గురించి బాగా తెలుసు. అందుకే రాత్రి తాగేసి ఎక్కడ గొడవ చేస్తాడని చెప్పి షూటింగ్ టైంలోనే రజని కోసం సపరేట్ రూమ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ డైరెక్టర్ ఎంత కేర్ఫుల్ గా ఉన్నా కూడా రజని ఒకరోజు రాత్రి తాగేసి లాడ్జ్కి వచ్చారు. గేటు తీయమని కేకలు కూడా వేశారు. మేనేజర్ వచ్చి రాత్రి ఒకటైంది, ఇప్పుడు గేటులు తీయము అని చెప్పారు. తాగేసి ఉన్న రజని ఆ గేటు దూకి మరి ఆ మేనేజర్ ని పళ్ళు ఊడిపేలా కొట్టారు. ఇక అంతే, ఆ హోటల్ వాళ్ళంతా రజని మీద పడ్డారు. ఆ డైరెక్టర్ మాత్రం ఎక్కడ పోలీసులు వచ్చి పెద్ద రచ్చైపోద్దా అని చెప్పి భయంతో నారాయణ అని డ్రైవర్ కి ఇచ్చి రజనీకాంత్ ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అని చెప్పారంట. ఆ డ్రైవర్ రజనీని భుజాలపై వేసుకుని కారులో తీసుకెళ్లిపోయారు. పొద్దున లేచాక రజనీకి జరిగిన విషయం మొత్తం ఆ డ్రైవర్ చెప్పారు. తనని కాపాడిన ఆ డ్రైవర్ కి రజని థ్యాంక్స్ చెప్పి అప్పటి నుండి తనని పర్సనల్ డ్రైవర్ గా పెట్టుకున్నారు. రజనీకి ఎవరి మీద పర్సనల్ గా కోపం ఉండేది కాదు. కానీ ఆ క్షణంలో తన స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఎవరైనా తనని కదిలిస్తే ఇక అంతే, రౌడీ అయిపోతాడు, షర్ట్ చెరగాల్సిందే. ఇంకా ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ సినిమాలో ఛాన్సెస్ వచ్చాక కూడా కంటిన్యూ అయింది. ఎస్పెషల్లీ ఆ తాగుడు. ఒకసారి రజని తాగుడు గురించి తెలిసి తన గురువు బాలచంద్ర గారు, ఇంకోసారి సినిమా టైంలో నువ్వు తాగేసి కనిపిస్తే నేను నిన్ను కొడతా అని వార్నింగ్ ఇచ్చాక రజని తాగడం మానేశారు. కెరియర్ స్టార్టింగ్ లో బాలచంద్ర గారు సెట్లో నీ సీన్ లేకపోతే కమల్ హాసన్ ని చూసి యాక్టింగ్ నేర్చుకో అని చెప్పారు. అప్పటి నుండి రజని కమల్ యాక్టింగ్ ని ఇష్టపడేవారు. రజనీకాంత్ కి ఫస్ట్ ఛాన్స్ రావడం కష్టమైంది, కానీ ఆ తర్వాత బాగానే ఛాన్సులు వచ్చాయి. తన స్టైల్తో, డైలాగ్ డెలివరీతో పాటు కాలితో తన్ని డోర్ ఓపెన్ చేయడం, గాల్లోకి సిగరెట్ విసిరి వెలిగించడం, స్టైల్ గా స్పెక్ట్స్ పెట్టుకోవడం, ఇలాంటి స్టైలిష్ గెస్చర్స్ అండ్ యాక్టింగ్ తో త్వరగానే బిజీ యాక్టర్ అయిపోయాడు. రజనీకాంత్ ఆ సిగరెట్ స్టైల్ హిందీ యాక్టర్ అయినా శత్రుఘ్న సిన్హా దగ్గర నుండి, అలానే కన్నడ యాక్టర్ అంబరీష్ దగ్గర నుండి నేర్చుకున్నారు. దానికి తనదైన స్టైల్ యాడ్ చేసి జనాలందరూ అసలు సిగరెట్ తాగాలి అంటే రజనీకాంత్ లాగా తాగాలరా అని అంత పాపులర్ చేశారు. రజనీకాంత్ కి ఇలా ఇంత ఫాస్ట్ గా వచ్చిన స్టార్డమ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసేదే కాదు. ఒక పూట అన్నం కోసం కష్టపడిన తనకి ఒకేసారిగా అంత హోదా, అంత పేరు, అంతకు మించి డబ్బు వచ్చేసరికి రజనీకి ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. 100 రూపాయలు ఆశపడేవాడికి 10,000 రూపాయలు జేబులో ఉంటే ఆ బరువు వాడు మోయలేడు. ఎందుకంటే వాడికి దానితో ఏం చేయాలో కూడా తెలీదు. వాడికున్న కోరికలకి, ఆశలకి ఆ 100 సరిపోతుంది. మిగిలిన డబ్బులకి ఏం చేస్తాడో కూడా తెలీదు. అసలు ఆ డబ్బుకి నేను అర్హుడినా కాదా, ఇలా ఎన్నో ఆలోచనలు వాడిని తినేస్తాయి. రజనీకి కూడా సరిగ్గా అదే జరిగింది. దానితో పాటు రజనీ సినిమాల మీద సినిమాలు చేసేవారు. రెస్ట్ లేకుండా రోజుకి 16 గంటల పైన వర్క్ చేసేవారు. ఈ ప్రెషర్ ని తట్టుకోలేక, అంత సడన్ చేంజ్ కి తను రెడీగా లేక చాలా ఎక్కువ మందు తాగేసేవాడు. ఇలాంటి ఫేస్ నుండి మళ్ళీ తనని తన గురువు బాలచంద్ర గారు
బయటపడేశారు. కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు ఒకేసారి అన్ని సినిమాలు చేయకు, ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకొక సినిమా స్టార్ట్ చేయి, అది కూడా నీకు నచ్చితేనే చేయి అని అడ్వైస్ చేశారు. అప్పటి నుంచి రజని కొంచెం స్పీడ్ తగ్గించి సినిమాలు చేశారు. చూసారా, మనం చాలా సార్లు వీడికేంట్రా ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది అనుకుంటాం, కానీ అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది కూడా రజనీకాంత్ లైఫ్ లాంటి లోవెస్ట్ ఫేస్ చూసి సడన్ గా పీక్ చూడడం అంటే అది ఇంకా కష్టం. రజనీకాంత్ అలానే ఉండేవాడు, కానీ తర్వాత తన గురువు గారి సాయంతో దాని నుండి బయటపడ్డారు. అలా సినిమాలు చేసుకుంటున్న రజనీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆవిడే లతా రజనీకాంత్. ఒక ఇంటర్వ్యూ కోసం రజనీ దగ్గరికి ఆవిడొచ్చి, మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి అని అడిగారు. దానికి రజనీ, మీలానే ఉండాలండి అని సమాధానం ఇచ్చారు. అలా మొదలైంది వాళ్ళ పరిచయం. ఆ తర్వాత ఇద్దరు జస్ట్ ఒక 6 మెంబర్స్ సమక్షంలో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. రజనీకి ఎన్ని చేసినా ఎంత డబ్బు సంపాదించినా ఏదో తెలియని అసంతృప్తి ఉండేది. అందుకే మధ్యలో మళ్ళీ మూవీస్ మానేద్దాం అనుకున్నారు, కానీ కమల్ హాసన్ వచ్చి రజనీకాంత్తో మాట్లాడి ఆ డెసిషన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. ఇలా ఎన్ని చేసినా తనకి అసలు ప్రశాంతత దొరక్కపోయేసరికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు రజనీని హిమాలయాలకి వెళ్ళమని అడ్వైస్ చేశారు. అక్కడ ఉన్న సచిదానంద స్వామి ఆశ్రమంలో నీకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పారు. అప్పటి నుండి రజనీకాంత్ తనకి టైం దొరికిన ప్రతిసారి హిమాలయాలు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండొస్తూ ఉంటారు. ఈ ప్రజల మధ్య దొరకని మానసిక ప్రశాంతత రజనీ సార్ కి అక్కడ దొరుకుతుంది. అక్కడే కొన్ని రోజులు ఉండి సామాన్య జీవితం గడుపుతూ ధ్యానం చేసుకుంటూ అక్కడే తనకి కావలసిన ప్రశాంత తని వెతుక్కుంటారు వారు. అందుకే అక్కడ వెళితే రజనీకాంత్ ఒకేసారి నెల 2 నెలలు ఉండిపోతారు. మేబీ ఆ హిమాలయ జీవితమే రజనీని అంత డౌన్ టు ఎర్త్ ఉండేలా చేస్తుంది. ఒకసారి రజనీకాంత్ ఒక గుడి దగ్గర కూర్చుని ఉంటే ఒక ఆవిడొచ్చి బెచ్చగాడనుకుని రజనీకి డబ్బులేశారు. రజనీ నవ్వుకుంటూ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అలా కారు దగ్గరికి వెళుతున్న రజనీని వెనక్కి తిరిగి చూసిన ఆవిడ తను దగ్గరికి వచ్చి సారీ చెప్పిందంట. రజనీ మాత్రం నవ్వుతూ, ఆ భగవంతుడు మన లైఫ్ ని ఒకసారి గుర్తు చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయారంట. అలా ఉంటారు ఆయన. ఇలా ఒక పక్క మూవీస్ తో ఇంకొక పక్క దైవ చింతనతో సాగిపోతున్న రజనీ లైఫ్ లో ఇంకొక పెద్ద మలుపు భాష. అంతవరకు రజనీ అంటే తమిళ స్టార్ హీరో అంతే, కానీ ఈ మూవీతో రజనీ పేరు ఇండియా మొత్తం వినపడింది. రజనీ తను అమితాబ్ తో హిందీలో చేసిన హమ్ మూవీ ఎడిటింగ్ లో పోయిన ఒక సీన్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ సురేష్ కృష్ణ చేత భాషా స్టోరీ రాయించుకున్నారు. ఈ స్టోరీ విన్న చిరంజీవి అండ్ అల్లు అరవింద్ గారు కూడా భాషా షూటింగ్ లో ఉండగానే రీమేక్ రైట్స్ కొనుక్కుంటామంటూ ముందుకొచ్చారు. అంత పవర్ఫుల్ స్టోరీది, కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. అయ్యుంటే భాషా తెలుగులో చిరు చేసి ఉండేవారు. భాషా మూవీ విడుదలైన తర్వాత రజనీ నేషనల్ వైడ్ సూపర్ స్టార్ అయ్యారు. మెల్లిమెల్లిగా ఇండియాలోనే కాకుండా మలేషియా, జపాన్ లో కూడా తన క్రేజ్ పెంచుకున్నారు. ముత్తు మూవీ అయితే జపాన్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ రికార్డ్ బద్దలు కొట్టడానికి మన ఇండియన్ సినిమాకి 27 ఏళ్లు పట్టింది. అది కూడా రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ మూవీ ముత్తు రికార్డ్ ని బ్రేక్ చేసింది. ముత్తు సూపర్ హిట్ అయ్యాక అరుణాచలం, నరసింహ ఇవి కూడా జపాన్ లో భారీ కలెక్షన్స్ సంపాదించాయి. నరసింహ రజనీ 150th మూవీ ఇది. ఈ సినిమా రన్ టైం ఆల్మోస్ట్ 3.5 గంటలు, సో దీనికి 2 ఇంటర్వెల్స్ పెడదాం అనుకున్నారు. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం రజనీ ఈ ఫిలిం ని కమల్ కి చూపిస్తే కమల్ మూవీ అంతా చూసి కొన్ని సీన్స్ కట్ చేయమని చెప్పి 3 అవర్స్ లోపు రన్ టైమ్ కి మూవీని తీసుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకోండి. రజనీకి ప్రతి సినిమా తర్వాత హిమాలయాలకు వెళ్లడం అలవాటు. అక్కడ తను కొలిచే సచ్చిదానంద స్వామి ఆధారంగా ఆయన బాబా స్టోరీ రాసుకున్నారు. తన కెరీర్ లో రజనీ రాసిన ఫస్ట్ స్టోరీ ఇది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా తనే. తను పూజించే బాబా గురించి అందరికీ చెప్పాలని రజనీకాంత్ ఈ మూవీ తీశారు. వరుస బ్లాక్ బాస్టర్స్ తర్వాత వస్తున్న మూవీ కావడం, అందులో రజనీకాంత్ స్టోరీ రాయడంతో మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మెయిన్ ఏంటి అంటే అప్పటి వరకు రజనీకాంత్ ఎవరికి తెలియకుండా హిమాలయాలకి వెళ్తాడంట అనే ఒక రోమర్ ఉండింది. సో ఆ టైంలో ఈ మూవీ రావడంతో ఆ రజనీకాంత్ హిమాలయాల మిస్టరీ ఏంటో తెలిసిపోద్ది అని చెప్పి చాలా మంది వెయిట్ చేసిన మూవీ ఇది. ఫిలిం బిజినెస్ కూడా చాలా ఎక్కువ జరిగింది. కానీ ఇంత హైప్తో రిలీజ్ అవ్వడం వల్ల ఈ మూవీ 3-4 డేస్ లోనే నెగిటివ్ టాక్ రావడంతో మూవీ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయేసరికి రజనీకాంత్ వాళ్ళందరినీ పిలిచి తనే వారందరికి మనీ రిటర్న్ చేశారు. కానీ ఓవర్ ద ఇయర్స్ ఈ మూవీకి కల్ట్ స్టేటస్ వచ్చింది. ఈ మూవీని రీసెంట్ గా రీరిలీజ్ చేశారు. ఒక్కసారి ఈ మూవీకి జరుగుతున్న మాస్ సెలబ్రేషన్స్ ని చూడండి. ఈ మూవీకున్న క్రేజ్ ఏంటో మీకే అర్థమవుద్ది. ఈ సినిమా తర్వాత రజనీ పొలిటికల్ కెరియర్ మీద చాలా గాసిప్స్ నడిచాయి. రజనీ సినిమాలు మానేస్తాడని, ఇంకా ఫోకస్ అంతా పాలిటిక్స్ మీదే పెడతాడని. కానీ రజనీ పాలిటిక్స్ కి గామా పెట్టి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. అదే చంద్రముఖి. బాబా రిలీజ్ అయిన చాలా డేస్ కి ఆయన ఈ మూవీ
మూవీని అనౌన్స్ చేశారు. సైకలాజికల్ హారర్ గా రిలీజ్ అయిన చంద్రముఖి సెన్సేషనల్ హిట్ అయింది. తన ప్రీవియస్ ఫిలిం బాబా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి నష్టాలు తెస్తే ఈ సినిమా ప్రతి ఒక్కరికి లాభాలు తీసుకొచ్చింది. అప్పట్లో ఈ మూవీ థియేటర్ లో 800 డేస్ రన్ కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ గురించి నేను స్పెషల్ గా చెప్పనవసరం లేదనుకోండి. శివాజీ మూవీ నుండి ఇప్పటి వరకు అసలు రజనీకాంత్ యుఫోరియా అంటే ఏంటో మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. శివాజీ మూవీకి రజనీకాంత్ రెమ్యూనరేషన్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఏషియాలోనే జాకీ చాన్ తర్వాత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టర్ రజనీకాంత్. ఇంకా పాన్ ఇండియా అనేది స్టార్ట్ అవ్వకముందే ఒక రీజనల్ హీరో ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే బాలీవుడ్ కి ధీటుగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత రజనీ కుచ్చేలన్ అనే మూవీలో యాక్ట్ చేశారు, అదే తెలుగులో కథానాయకుడు. ఈ మూవీలో ఫ్రెండ్ రోల్ ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి, అది రాజ్ బహదూర్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది కదా. మూవీ క్లైమాక్స్ లో రజనీ అందరినీ ఏడిపించేస్తారు. నెక్స్ట్ వచ్చింది తమిళ ఫిలిం ఇండస్ట్రీ గర్వపడే సినిమా, అదే ఎందిరన్, తెలుగులో రోబో. ఈ మూవీలో లాస్ట్ 30 మినిట్స్ రోబో సీక్వెన్స్ అయితే నో వర్డ్స్. అసలు ఈ సినిమాని థియేటర్ లో ఎలా మెస్మరైజ్ అయి చూసానో నాకు కూడా బాగా గుర్తుంది. రోబో సినిమా తర్వాత మళ్ళీ అంతకు మించి హైప్ తో వచ్చిన మూవీ కబాలి. అసలు మన జనరేషన్ మొత్తం రజనీకాంత్ క్రేజ్ ఏంటో దగ్గరగా విట్నెస్ సినిమా కబాలి. సినిమా పెద్దగా ఆడకపోయినా పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఈ మూవీలో మనం కొత్త రజనీకాంత్ ని చూస్తాం. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా ఎక్సెప్ట్ పేట ఏ మూవీ పెద్దగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదు. దర్బార్ ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ నిరాశపరిచింది. మళ్ళీ ఇప్పుడు జైలర్ అనే మూవీతో రజనీ తన స్టార్ రేంజ్ ఏంటో చూపించడానికి వస్తున్నారు. హోప్ ఈ సినిమా మళ్ళీ రజనీకాంత్ రేంజ్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. ఈ సినిమాలన్నిటి మధ్యలో రజనీకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల రజనీ తను పాలిటిక్స్ లోకి రావడం లేదని అనౌన్స్మెంట్ చేశారు. ఆ మాటకి ఎంతోమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ కూడా అయ్యారు. కానీ రజనీ హెల్త్ గురించి తెలిసాక ఫ్యాన్స్ తర్వాత కామ్ అయిపోయారు. ఈ హెల్త్ ఇష్యూస్ వల్లనే రజనీకాంత్ తెలుగులో ఒక సినిమా కూడా వదులుకున్నారు, అదేంటో తెలుసా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీలో రేలంగి మావయ్య రోల్ ఫస్ట్ రజనీకి నేరేట్ చేశారు. సో రోల్ నచ్చినా కూడా హెల్త్ బాగోకపోవడం వల్ల అన్ని రోజులు అవుట్డోర్ షూటింగ్ చేయలేను అని చెప్పి రజనీ సార్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఈ విషయం మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ హెల్త్ ఇష్యూ లేకపోయి ఉంటే తెలుగు మూవీలో రజనీకాంత్ ని చూసేవాళ్ళం. రజనీకాంత్ తనకి ఇన్ని హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఒకప్పుడు తనకు ఉన్న మందు సిగరెట్ అలవాట్లే అంటూ ఉంటారు. తన హాస్పిటల్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ ని ఫ్యాన్స్ కి చెప్పి అందరికి మందు సిగరెట్ మానేయమని అడ్వైస్ కూడా చేశారు. రజనీ ఎప్పుడు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోరు. ఒక 25 ఇయర్స్ క్రితం ముగ్గురు ఫ్యాన్స్ రజనీ బర్త్ డేకి వచ్చి తిరిగి వెళ్తుండగా యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుండి రజనీకాంత్ చెన్నైలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం లేదు. తన బర్త్ డే వస్తే ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళిపోతారు రజనీకాంత్. ఇక ఫిలాంథ్రఫీ విషయానికి వస్తే ఆ లిస్ట్ లెంత్ ఒక సినిమా అంత ఉంది. తను చిన్నప్పుడు పెరిగిన ఒక పెద్దావాడిని గుర్తు పెట్టుకుని ఆవిడ కోసం ఒక ఇల్లు కట్టించారు. తన ఫ్రెండ్స్ అందరి కోసం వల్లీ అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి ఆ వచ్చిన డబ్బుని వాళ్ళ పిల్లల పేరిట మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. రజనీకి తను పెరిగిన మైసూర్ రోడ్స్ పై తిరగడం అంటే చాలా ఇష్టం. ఒక ముసలివాడి వేషం వేసుకుని రజనీ ఆ రోడ్స్ పై తిరిగేసేవాళ్ళు. దారులు ఎవరైనా కష్టాల్లో కనిపిస్తే జేబులో ఎంత డబ్బుంటే అంత తీసి వాళ్ళకి ఇచ్చేసేవారు. పాపం వాళ్ళకి తెలీదు సహాయం చేసింది సాక్షాత్తు సూపర్ స్టార్ అని చెప్పి. ఆల్ఫన్స్ కోసం పనిచేసే కళ్యాణ సుందరం అనే అతన్ని రజనీకాంత్ ఫాదర్ ఫిగర్ లా భావించి అడాప్ట్ చేసుకున్నారు. తన కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన హోటల్ ఓనర్ డాడీకి వాళ్ళ కూతురు పెళ్లికి లక్షల డబ్బులు ఇచ్చారు. పడయప్ప అదే మన నరసింహ మూవీ. ఆ మూవీ 175 డేస్ ఫంక్షన్ లో తను స్థాపించిన రాఘవేంద్ర మండపాన్ని తమిళనాడు పీపుల్ కి డొనేట్ చేశారు. నేను చనిపోయిన తర్వాత ఈ రాఘవేంద్ర హాల్ ప్రాపర్టీ తమిళనాడు ప్రజలకే చెందుతుంది అని పబ్లిక్ గా చెప్పారు. అప్పట్లో ఆ ప్లేస్ వాల్యూ అండ్ ఆ హాల్ వాల్యూ రజనీకాంత్ ప్రాపర్టీస్ లో సగం వాల్యూ అంత ఉండేదంట. అది రజనీకాంత్ తమిళ ప్రజలకి డొనేట్ చేశారు. ఇన్ని చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇంతమందికి ఇన్ని చేసిన రజనీకాంత్ తన ఫ్రెండ్ రాజ్ బహదూర్ ని వదిలేశాడా, ఆయనకి ఏం చేయలేదా, ఆయన అసలు పట్టించుకోలేదా అంటే లేదు, రజనీకాంత్ ఆయనకి ఏం చేయలేదు. ఈ విషయంలో గొప్పతనం అంతా రాజ్ బహదూర్దే. అతనికిప్పుడు రజనీ డబ్బు మీద ఆశ లేదు. రజనీ ఎప్పుడు తన సహాయం చేస్తా అని చెప్పినా కూడా తను వద్దు అనేవారు. రాజ్ బహదూర్ పెళ్లి చేసుకోలేదు, ఒక్కరే ఉంటారు. అలాంటి వాడిని నాకు డబ్బుతో పనే ఉంది అంటూ ఉంటారంట రాజ్ బహదూర్. ఒక స్నేహితుడు మనతో చిరకాలు ఉండేలా చేసేవి ఇలాంటి క్వాలిటీసే కదా. రజనీకాంత్ బెంగళూరు వెళ్లిన ప్రతిసారి రాజ్ బహదూర్ ని కలుస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే రాజ్ బహదూర్ కోసమే ప్రత్యేకంగా కలవడానికి బెంగళూరు వెళ్తూ ఉంటారు ఆయన. ఇద్దరు కలిసి ఒక్కోసారి కారులో ఇంకొకసారి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. చిన్నప్పుడు తను తిరిగిన ప్లేసెస్ అన్ని చూస్తూ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటారు. రాత్రి ఇద్దరు కలిసి మందు తాగుతూ పొద్దున వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. రాజ్ బహదూర్ గారు చాలా పంక్చువల్ గా ఉంటారు. తినడం పడుకోవడం ఏదైనా పని చేయడం అన్ని టైం ప్రకారంగానే చేస్తారు. కలుద్దామని చెప్పి రజనీ లేట్ గా వస్తే ఆయన
రజనీని కలిసేవారు కాదు. అంత పెద్ద సూపర్ స్టార్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని వెళ్ళేవారు కూడా కాదు. అంత పంక్చువల్ ఆయన. రజనీకాంత్ గారు కూడా బహదూర్ గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన కూడా ఇలాంటి వాటికి ఫీల్ అయ్యేవారు కాదు. అంత గొప్ప ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది. రాజ్ బహదూర్ లాంటి ఫ్రెండ్ ఉండడం నిజంగా రజనీకాంత్ అదృష్టం. మళ్ళీ రజనీకాంత్ గారి బర్త్డే రానే వచ్చేసింది. ఈసారి కూడా ఆయన ఫ్యాన్స్తో కాకుండా తన ఫ్రెండ్స్తోనే ఉంటారు. రజనీ ఇంత సూపర్ స్టార్ అవ్వడానికి ఆయన టాలెంట్ ఒక రీజన్ అయితే, తన చుట్టూ ఇంతమంది మంచి వాళ్ళు ఉండడం ఇంకొక కారణం. రాజ్ బహదూర్, రాజన్న, కునిగల్, నాగభూషణ్, వేణుగోపాలరావు, బాలచందర్, కమల్ హాసన్ ఇలా రజనీకి అండగా చాలామంది మంచోలు నించున్నారు, ఆయన్ని నిలబెట్టారు. రజనీకాంత్ కెరీర్లో ఎన్నో మలుపులు ఉండొచ్చు, కానీ ఎలాంటి మనిషికైనా తన ఎదుగుదలకి రీజన్ అయిన ఒక అదృశ్య వ్యక్తి ఉంటాడు. రజనీకాంత్ లైఫ్లో ఆ వ్యక్తే రాజ్ బహదూర్. ఒక మనిషి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అతని దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం గురించి చెబుతూ ముగించాలి, అది పద్ధతి. కానీ ఇంతసేపు రజనీకాంత్ గారి గురించి చెప్పిన ఈ వీడియోని రాజ్ బహదూర్తో ఎందుకు ఏం చేస్తున్నానో తెలుసా? ఎదుట మనిషి నుండి ఏమి ఆశించని మనుషులు చాలా రేర్. ఎంత రేర్ అంటే నాకైతే ఎగ్జాంపుల్ కూడా దొరకట్లేదు. అసలు ఏమి ఆశించకుండా తన ఫ్రెండ్ ఎదుగుదలనే కలలుగన్న రాజ్ బహదూర్ నియమించిన గొప్ప పొజిషన్ రజనీకాంత్ దగ్గర నాకైతే ఏమీ కనిపించలేదు. అందుకే రజనీకాంత్ బర్త్డే రోజు రజనీకాంత్ కన్నా గొప్పవాడైన తన ఫ్రెండ్ రాజ్ బహదూర్ గురించి మీకు చెప్తూ విషింగ్ అ వెరీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. మీకు ఈ వీడియో నచ్చిందా? నిజంగా నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవే మీ చప్పట్లు అనుకుంటాం. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.